నిన్నెవరో మన ఛానల్లో మన వార్షికోత్సవం వీడియో కింద మెసేజ్ పెట్టాడు, అరే నిన్ను చంపేస్తున్నావు రే అని. నా చేతుల్లోనే నీ చావు అంటూ పెట్టాడు నాకు. ఎందుకంటే చంపేసేంత పాపం నేనేం చేశానబ్బా అని చూస్తే వాడు అందులో కామెంట్ వెరైటీగా రాశాడు. ఇంతకీ ఆ కామెంట్లో ఉన్నది ఏంటంటే, మా జేమ్స్ అన్న నిన్ను చాలా బాధ పెట్టావురా అందుకని నిన్ను చంపేస్తావురా అని రాశాడు. నేనేం రిప్లై ఇవ్వలా. ఆ రోజు నాకు ఫోన్ వచ్చింది, నీలరాజ్ అని ఒక తమ్ముడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ ఇలా అన్నయ్య గారు మీతో ఒకసారి చిన్న మీటింగ్ పెట్టించుకోవాలనుకుంటున్నామండి, మేము అందరం కూర్చోవాలనుకుంటున్నాం అంటే, హ్యాపీ కూర్చోండి అయ్యా, తప్పే ఉంది కూర్చోండి, తప్పే ఉంది, ఎప్పుడు కూర్చోబెట్టుకుంటారు కూర్చోండి, ఎప్పుడు వస్తారు రండి నా దగ్గరికి రండి చక్కగా కూర్చుందాం, మీరు ఎప్పుడు వస్తారు రండి హ్యాపీగా. అలా కాదండి, ఆ జేమ్స్ గారు తమ్ముడు వస్తున్నాడు, జేమ్స్ ఏమన్నా నాకు కొత్తోడా, నా దగ్గర నుంచి వెళ్ళినోడు కాదా, నా ముందు ప్రసంగం చేసినోడు కాదా, సరే రమ్మనండి. ఇప్పుడు జేమ్స్తో పాటు శ్రీకాంత్ ఉంటాడు, నా తమ్ముడు కాదా, రమ్మనండి. వాళ్ళ ఆవిడ మానస నా చెల్లెలు కాదా, ఇక్కడ నుంచి వెళ్ళిన అమ్మాయి కాదా, తీసుకురండి అయ్యా, తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టండి, మాట్లాడదాం. ఇదివరకు చెప్పాను కదా, ఇలాంటి పనికిమాల వాళ్ళు పనికిమాల కామెంట్లు పెడతారు. లేకపోతే ఇప్పుడు చక్కగా వచ్చి కూర్చున్నాడు అనుకోండి, మాట్లాడు అనుకోండి, ఏంటి తమ్ముడు ఏంటి బాధ చెప్పండి విషయం ఏమైనా ఉంటే ఓపెన్గా మాట్లాడు. లైవ్ కూడా ఇచ్చుకున్నాను నేను, ఆ నీళ్ళు రాస్తూ లైవ్ కూడా పెట్టుకో తమ్ముడు అంటే, థ్యాంక్ యూ అన్నయ్య, మీరు ఒప్పుకున్నారు చాలా అన్నయ్య, హ్యాపీ. ఇప్పుడే కదా, ఎప్పుడైనా ఇదే మాట చెప్తాను నేను. నిన్నగాక మొన్న జేమ్స్ గారు వాళ్ళ వదిన గారితో కూడా మాట్లాడించారు వీళ్ళు. ఆ జేమ్స్ గారు సొంత వదినమ్మ, బహ్రెయిన్లో ఎక్కడ ఉంటుంది, నిన్నే మాట్లాడాను. సో ఆ కింద కామెంట్ పెట్టినోడు ఆడు నన్ను చంపేస్తాడట. చూసుకోండి, ఇప్పుడు కావాలంటే 14వ వార్షికోత్సవం వీడియో క్రింద ఉంది అది. ఎంత ధైర్యంగా మాట్లాడతాను నేను ఎక్కడ, అసలు నాకు అసలు ఎవరి ముందైనా సరే ఎక్కడైనా సరే ఓపెన్గా మాట్లాడడానికి నాకు భయం లేదు. ఎందుకంటే నేను ఏ తప్పు చేయను, ఒక మనిషి నన్ను నిందించే తప్పు నేను ఎప్పుడు చేయను. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం బట్టి మాట్లాడతా. ఇంతకీ ఇంకా మీకు డౌట్ వస్తే, అదిగో నాకు కొడుకున్నాడు అక్కడ, మా విశ్వ చిన్నపిల్లడు, వాడిని తీసుకొచ్చి ఇక్కడ నేను ఎత్తుకొని మాట్లాడతా. పరలోకపు తండ్రి, నీ ఎదుట నా కొడుకుని ఎత్తుకొని చెప్తున్నా, నాలో ఏదైనా లోపం ఉంటే నీ శిక్ష నా మీదకి నా కుటుంబం మీదకి వచ్చునుగాక, ఆమెన్. ఇది నా గుండె ధైర్యం. అదే చెప్పాను నీలరాజ్కి, రప్పించవయ్యా మేము మాట్లాడదాం, కూర్చోబెట్టండి, నాకేం ఇబ్బంది లేదు. ఇంకా అవసరమైతే వంశీ గారిని, సునీల్ గారిని, సాగర్ గారిని కూడా కూర్చోబెట్టండి, ఇంకా బాగుంటుంది. అక్కడ కూర్చోబెట్టి ఏం మాట్లాడతారు, మాట్లాడి ఏ అడుగుతారు అడగండి. నన్ను యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ అన్నాను కదా, ఇందాక కూడా అన్నాను కదా, ఏడది యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్, ఐమ్ రెడీ. ఎవరెడీ, బ్యాటరీలో ఉంటాను నేను, ఛార్జింగ్ అవ్వదు. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్, మాట్లాడుకుందాం. కొంతమందికి తెలియక ఏదో విజయప్రసాద్ రెడ్డి అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు. నేనా, ఎవరికి ఏ ద్రోహం, ఏ అన్యాయం, ఏది ప్రూఫ్, ఏది మాట్లాడరా ఇలాగే అంటారు. ఆ కామెంట్ పెట్టినాడు, పేరు అది లేదు, యూజర్ అనేది ఉంది, బూతులు తిడుతూ పెట్టాడండి వాడు. సో వీళ్ళందరూ నా ముందు నిలబడి మాట్లాడిన వాళ్ళు కాదండి వీళ్ళు. నేనెందుకు భయపడాలండి వాళ్ళతో మాట్లాడడానికి. ఇప్పుడే కదా, ఎప్పుడైనా సరే ప్రేమగా కూర్చోబెట్టి నా ఇంట్లో కూర్చొని మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ. ఎప్పుడైనా వస్తే జేమ్స్ నేను హ్యాపీగా ఆహ్వానిస్తాను, రా తమ్ముడు, రా మాట్లాడుకుందాం, రా కూర్చుందాం, శ్రీకాంత్ వస్తావా, రా మాట్లాడుకుందాం హ్యాపీగా, నానా నా కూర్చుందాం, రండి కూర్చుందాం, మాట్లాడదాం అంటాను నేను. నాకేంటి భయం? ఇప్పుడు ఎవరైనా సరే, ఏ ఇప్పుడు సుందరరావు గారు ఉన్నారు, నేను వెళ్ళలేదా ఈయన దగ్గరికి? జాన్సన్ అక్కడ గారు చచ్చిపోయినప్పుడు వెళ్ళి మాట్లాడి రాలా, నా పక్కన కూర్చోబెట్టుకుని ఎంత ప్రేమగా మాట్లాడాయన. అందరూ అలా వెళ్ళిపోతుంటే నేను అక్కడే కూర్చున్నా, చాలా ప్రేమగా మాట్లాడాయన, చాలా ప్రేమగా మాట్లాడా, మంచిది అయినా వెళ్ళరనైనా అంత హ్యాపీ అయిపోయింది. సో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే దేవుని సంఘము అన్న తర్వాత ఆ సంఘములో ఒక విధి ఉంటుంది, ఆ విధికి మనందరం ఏమవ్వాలి, కట్టుబడాలి. అలాంటి నాయకత్వాన్ని దేవుడు నాకు అప్పగించాడు, అందుకే నేను భయపడను. దేవుడు నాకు అప్పగించిన నాయకత్వం గొప్పది, నా నాయకత్వానికి నేను విలువనిస్తున్నా. నేను ఏ నిర్ణయం తీసుకున్నా 100 సార్లు ఆలోచించి తీసుకుంటాను, ఎవ్వడు నన్ను తప్పుపట్టడానికి అవకాశం ఇవ్వను. ఇంతవరకు నన్ను మా ఇంట్లో వాళ్ళే ఏమనలేదు, అందరూ కూడా, అంత ధైర్యం మా వాళ్ళకే లేదు, ఇంట్లో వాళ్ళకి. సో కాబట్టి వీఆర్ ఆల్ వన్, మనకెందుకండి ఇవన్నీ, మనం అందరం ఒకటి. ఏదైనా ఉంటే ఇక్కడే డేర్ టు డేర్, ఫేస్ టు ఫేస్, పక్కన మాట్లాడి నేను, నాకు ఇష్టం లేదు పక్కన ఏది మాట్లాడి నేను, ఏదైనా ఉంటే ఓపెన్గా. ఒకవేళ నా తప్పు అయితే, గతంలో కూడా చెప్పా, ఎవరి విషయంలో అయినా సరే నా తప్పు అయితే కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి కూడా వెనకాడను. యూ కెన్ ప్రూవ్ దట్. నాది తప్పు అయితే, నాది తప్పు కాకపోతే
లచ్చ మంది వచ్చి ముందు నిలబడినా కాలు రెగరేసుకుని వెళ్ళి నిలబడి మాట్లాడతాం. అది నాకున్న గట్స్. అది ఈ ధైర్యం నాకు దేవుడిచ్చాడు, ఈ శక్తి నాకు దేవుని వల్ల వచ్చింది. అది నా పర్సనల్ విషయాలైనా సరే ఎంతోమంది అడిగారు, చెప్పాను ఓపెన్గా. మీరు కావాలనుకుంటారండి మాట్లాడదాం, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే. ఒకవేళ నా తప్పు అనుకోండి, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు తండ్రి, నా తప్పు నన్ను క్షమించు. ఒకవేళ నేను నీ దృష్టికి పాపినైతే ఈరోజు నేను తప్పించుకోవచ్చు, కానీ రేపు పొద్దున నీ ముందుకు వస్తానా రానా? వస్తానా? వస్తాను, నిలబడతాను. ఆ రోజు నీకు నేను సమాధానం చెప్పాలి. అంతేగాని ఈ మధ్యలో ఇలాంటి దిక్మల్ని నా కామెంట్లు పెట్టే వాళ్ళకి చెప్తున్నాను, నన్ను చంపాలంటే మీ బాబులు దిగి రావాలరా రే, మీ తరం కాదు నన్ను చంపడం. ఇది ఎవడ 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 చంపేస్తాడండి పిచ్చి కామెంట్లు పిచ్చి మాటలు. కాకపోతే నా భార్యను కూడా తిడుతున్నారు పనికిమాలోళ్ళు, పనికిమాల కామెంట్లు పెట్టి సిగ్గుసారం ఉండక్కర్లా, ఎవడో మారాడు ఆ కామెంట్లు పెట్టేటోడు. బూతులు, పచ్చి బూతులు. మా చెల్లెమ్మ వీడియోల క్రింద బూతులు, నా భార్య వీడియోల క్రింద బూతులు. తప్పు కదా ఆడపిల్లలతో అలా మాట్లాడడం, ఆడవాళ్ళతో అలా మాట్లాడడం? సంస్కారం ఉండద్దు, నీతి నియమాలు ఉండవా కొంతమందికి? బాధపడతారు కదా వాళ్ళు. నేనైతే గట్టిగుండి మంది, నాకు ఎంత పెట్టుకోండి, అలాంటి కామెంట్లు పెట్టుకుంటారు. ఐ డోంట్ కేర్ ఎనీబడి, కుక్క మురిగింది అనుకుంటాను తప్ప అది పట్టించుకోను. కానీ ఆడవాళ్ళు కదా సున్నితంగా ఉంటారు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు రేపొద్దున ఆ కన్నీరు నీ కుటుంబాల మీదకి రాకుండా చూసుకో. ఆ కామెంట్లు పెట్టేవాడికి చెప్తున్నా, ఆ కన్నీరు నీ కుటుంబాన్ని కొట్టేయకుండా చూసుకో. ఒక దైవజనుడిగా దేవుని వాక్యం బట్టు చెప్తున్నాను నేను. కబడ్దార్, జాగ్రత్త. దేవుని సన్నిధి ఇది, నాశనం అయిపోతాం. నాశనమే వారి అంతము అన్నాడు. నీకైతే అక్క చెల్లెలు లేరా, తల్లి లేదా? అలాంటి కామెంట్లు పెట్టేవాడికి బూతులు మాడుతూ. కాబట్టి అనవసరంగా చెడ్డ మాటలు క్రియేట్ చేయొద్దు. నాకెవరితో ద్వేషాలు లేవు, నాకెవరితో గొడవలు లేవు, నాకెవరి మీద పగలు లేవు, నాకెవరి మీద శత్రుత్వాలు లేవు. శత్రుత్వాలు ఉంటే వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి నేను వేదికలు ఎక్కించి ప్రపంచానికి పరిచయం చేయను. సో నా మనసు ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈ సంవత్సరం సెమినార్లో కూడా చాలామంది కొత్త వాళ్ళని పరిచయం చేస్తాను నేను, ఎందుకంటే వాళ్ళందరూ సేవలో వాడబడాలి, అది నా కోరిక. నా తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే ముందెళ్ళి అడ్డంగా నిలబడిపోతాను నేను. అది నాకున్న మంచి మనసు. అందుకే ఎక్కడైనా సరే నేను మాట్లాడతాను. ఎక్కడ నేను ఎవరికి భయపడేది లేదు, ఎక్కడ పారిపోయేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. ఎవరు నిందేహిస్తే ఆ బాబా అంగీకరించేసి బాబాయ్ బాబా నేనే చేశాను బాబా, ఆ టైపు పిచ్చి క్యారెక్టర్ కాదు మంది. అర్థమైందా? తప్పు అయితే నా తప్పు అని చెప్పి క్షమాపణ చెప్తా అంత. ఎందుకండి షారోన్ గారు, అక్క ప్రవీణ్ గారు, వాళ్ళు ఫోన్ చేశారు నాకు. బోధ విషయంలో మాకు వ్యత్యాసాలు ఉంటే ఉండొచ్చు. నిన్నగాక మొన్న కూడా నేను అక్కడ తమ్ముడితో మాట్లాడా. సో వాళ్ళు ఏదో ఉపవాస కోటాలో ఉన్నారు బెల్లంపల్లిలో. అన్న ఈ నెలలో అయినా మీరు రావాలి, ఆ బాబుని తీసుకుని వదినమ్మని తీసుకుని రావాలి అంటే నేను వస్తాను తమ్ముడు, నేను బిజీగా ఉన్నాను షెడ్యూల్ కొంచెం, తప్పకుండా వస్తా, తప్పకుండా వస్తా. దాని కింద ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టారు గతంలో ఇలాగా అలాగ. నేను సారీ చెప్పాను, నేను మాట్లాడిన భాష కరెక్ట్ కాదని. నేను దాచుకున్నానా, సారీ చెప్పానా? నా భాష కరెక్ట్, నా బోధ పక్కన పెట్టు. నా బోధ విషయంలో నన్ను ఎవడో తప్పు పట్టడానికి సరిపోడు, నా భాష కరెక్ట్ కాదు. సో కాబట్టి నేను ప్రవీణ్ గారికి షారోన్ గారికి నా భాష విషయంలో ఏం చెప్పాను, సారీ చెప్పాను. ఖచ్చితంగా నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి. నేను ఎందుకు సిగ్గుపడాలి? ఎప్పుడు 2013 ఆ టైంలో? ఇప్పుడు సారీ చెప్పాలంటే గట్స్ ఉండాలొద్దా? ఇంత ఎత్తుకు ఎదిగిన తర్వాత, ఈ రేంజ్కి వచ్చిన తర్వాత ఎవడు చెప్పడం నేను మాట్లాడింది రైట్ అండి, నాకేవి లోటు, నాకేవి లోటు లేదు. వాళ్ళ వల్ల నేనేం పోషింపబడట్లేదు, వాళ్ళ ద్వారా నాకు ఏ సహాయం రాదు, నాకెవరి ద్వారాను ఏ సహాయం రాదు. నేను నా ప్రభు మీద ఆధారపడి బ్రతుకుతున్నాను. సో నేను ధైర్యంగా సారీ చెప్పానంటే దానికి కారణం, ఏ సేవకుడైనా సరే నా నోట నుంచి ఏదైనా వాళ్ళను బాడీ షేమింగ్ చేసే భాష కానీ, లేకపోతే వాళ్ళని తిట్టిన మాటలు కానీ, లేదా ఇబ్బంది పెట్టే మాటలు కానీ ఏమైనా వచ్చి ఉంటే రియల్లీ ఐఎమ్ సారీ నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తా. బట్ నా బోధ విషయంలో ఏనుగులా వెళ్తాను ముందుకి, అది ఎప్పటికీ మారదు. నా బోధ ఎప్పుడూ న్యాయపరంగానే ఉంటుంది. పౌలు భక్తుడు కూడా ఒకనొక టైంలో సొన్నం కొట్టిన గోడ అంటాడు ఆవేశంలో, అన్నాడా లేదా? సున్నం కొట్టిన గోడ అన్నాడు. ఆ పక్కనున్నాడు అంటాడు, ఏయ్ ప్రధాన యాజకుని తిడతావా, బుద్ధి లేదు నీకు అంటే. వెంటనే ఇతను ప్రధాన యాజకుడు అన్న సంగతి నాకు తెలీదు, ఐఎమ్ సారీ. నీ అధికారిని, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నది. సో వెంటనే అపాలజీ చెప్పేశాడు,
క్షమించమని కోరాడు. సో నా తప్పు అయితే ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు లైవ్ పెట్టుకుని అడగండి నన్ను ఏ క్వశ్చన్స్ అని అడిగితే, ఎక్కడైనా నేను ఐఎమ్ రెడీ టు సే సారీ. నాది తప్పు అయితే, నా తప్పు కాకపోతే మీ తాతలు దిగి వచ్చిన ఈ తల మీద ఉన్న వెంట్రుకు కూడా ఉంచలేరు. అది నాకున్న గట్స్. కాబట్టి ఏం జరిగినా నేను చాలా ధైర్యంగా ఉంటాను. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే నేను చాలా ధైర్యంగా ఉంటాను చాలా విషయాల్లో. ఆ దేవుడు నాకు ఇన్బిల్ట్కి ఇచ్చాడు చిన్నప్పటి నుంచి. అంతే, చిన్నప్పటి నుంచి నేను చాలా విషయాల్లో మొండిగా వెళ్ళిపోయేవాడిని, మొండిగా దూసుకుపోయేవాడిని, మొండిగా నిర్ణయాలు తీసేసుకునేవాడిని. సో కాబట్టి ఇప్పుడు ఆ మొండితనం లేదు కానీ జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుంటున్నాను, వివేకంతో నిర్ణయాలు తీసుకుంటున్నాను, ధైర్యం మాత్రం చావలా. సంగమా, మీ అందరికీ ఒక నాయకుడిగా దేవుని ఎదుట దేవుని పక్షాన నిలబడిన దేవుని సేవకుడిగా చెప్తున్నాను, సంఘానికి ఉన్న ఆధిక్యతను గుర్తించడం మొదలుపెట్టండి. మనమందరము ఒకరోజు ప్రభు ఎదుట నిలబడబోతున్నాం, ప్రభు ఎదుట నిలబడబోతున్నాం, ప్రభు మనల్ని నిలబెట్టుకోబోతున్నాడు, ఆయన సన్నిధానంలో మనం ఉండబోతున్నాం. సో ఇక్కడ మనం ఏది దాచినా అక్కడ ఏది దాచలేం. ఇక్కడ నేను ఎవరి మీదకి నెట్టేసి తప్పించుకున్నా అక్కడ నేను ఇక్కడ ఏమీ తప్పించుకోలేను. ఇక్కడ నేను ఎవరిని అసూయ పెంచుకున్నా ఎవరి మీదైనా ఆ రోజు మనం ఖచ్చితంగా దేవుని దృష్టికి సమాధానం చెప్పాలి, చెప్పాలి. కాబట్టి ఇక్కడే దిద్దుకో. ఒక మాట అన్నాడు, నీవు నీ ప్రతివాది వెళుతున్నప్పుడు, వ్యాజ్యమాడుటకు వెళుతున్నప్పుడు, న్యాయాధిపతి ముందుకు వెళ్ళక మునుపే మార్గ మధ్యంలోనే నీ ప్రతివాదితో ఏమైపో సమాధాన పడిపో. లేదు అక్కడికి వెళ్ళావా చెరసాలలో వేయబడతావేమో జాగ్రత్త అన్నాడు ప్రభు. కాబట్టి ఒకవేళ మీలో ఏమైనా ఉన్నాయేమో దిద్దుకోండి, దైవజనులకు బాధ పుట్టించకండి, దైవజనులకు విరోధంగా తొందరపడి మాట్లాడకండి, అది సత్యం ప్రకటించే వారి విషయంలో అసలు మాట్లాడకండి, తొందరపడకండి, ఇబ్బందులు పాలైపోతారు. ఎందుకంటే అది మనకు ఆశీర్వాదం కాదు, అది మనకు దీవెన కాదు. మనకు తెలియని విషయాలు అసలు మాట్లాడొద్దు, తెలిస్తే మాట్లాడు, ఓపెన్గా నిన్ను ఎవరు అడ్డుకునేవాళ్ళు లేరు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, యథార్థవంతులుగా నీతిమంతులుగా అందరినీ ప్రేమిస్తూ అందరినీ గౌరవిస్తూ, నేను చెప్తున్నాను కదా ఇగో బైబిల్ బట్టు చెప్తున్నా, నాకెవ్వరి మీద ద్వేషం లేదు. ఒకవేళ ఉంటే ప్రభువు నన్ను శిక్షించునుగాక. నాకెవ్వరి మీద ద్వేషం లేదు. కోపం అంటావా తప్పు చేస్తే ఎవడి మీదనే వస్తుంది, అది సహజం. గద్దిస్తాం, ఖండిస్తాం, బుద్ధి చెప్తాం, అంతవరకే, ఆ తర్వాత మర్చిపోతాం. మిమ్మల్ని చంపాలి లేదా మిమ్మల్ని దూషించాలి, మిమ్మల్ని నరికేయాలి, ఇలాంటి దరిద్రపు ఆలోచనలు దైవ సాక్షిగా నా మైండ్లో ఎప్పుడు ఉండవు. మొన్ననే ఒక వీడియో మాట్లాడా, పగలు పెట్టుకోవడం మంచిది కాదని. ఎవరి మీద పెట్టుకో, నేను ఇప్పుడు మాట్లాడానా అన్నీ పోతాయి నా మైండ్లో నుంచి. ఒకవేళ నేను ఏమైనా తిట్టానా కోప్పడి అది కూడా పోతుంది నా మైండ్లో నుంచి ఆ క్షణమే. రెండు ఒక్కరోజు కూడా గుర్తుపెట్టుకోను నేను. కాబట్టి అలాంటి మంచి మనసుతో మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, ఉందాం, ఇంకా డెవలప్ చేద్దాం సేవని, ఇంకా అనేక మందిని వెలిగిద్దాం, సత్య మార్గంలో నడిపిద్దాం. నేను అంటున్నాను అందుకే, అందరితో ఉండండి, అందరితో కలవండి, సత్యాన్ని వ్యాపింపచేయండి, అందరినీ కలుపుకోండి, అందరితో ఉండండి, సత్యాన్ని వ్యాపింపచేయండి, సత్యానికి అడ్డుకట్టలు వేయకండి, మీరే సత్యానికి స్తంభాలన్న విషయం గుర్తుపెట్టుకోండి, సంఘం యొక్క ఆధిక్యతను తెలుసుకోండి, నిత్య జీవంలో యుగయుగాలు దేవుని సన్నిధిలో ఆనందించండి. అలాంటి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్.